నమస్తే వెల్కమ్ టు మర్ ఛానల్ నేను సిరి సో చాలా మంది ఇళ్ళల్లో అయితే ఫ్రిడ్జ్ అనేది కామన్ అందరి ఇళ్ళల్లో అయితే ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ప్రతిదీ ఫ్రిడ్జ్ లో స్పేస్ లేకుండా కూడా అందులో దూర్చే ప్రయత్నం అయితే చేస్తారు మన ఇళ్ళలో చూస్తే అయితే మన అమ్మ వాళ్ళు అయితే ప్రతిదీ తీసుకొల్లా పెట్టు ఫ్రిడ్జ్ లో పెట్టు ఫ్రిడ్జ్ లో పడాలని చెప్పేసి మాట్లాడుతుంటారు అయితే ఏ పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఏ పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టద్దు అసలు ఫ్రిడ్జ్ లో పెట్టినవి ఏవేవి తింటే మన ఆరోగ్యానికి మంచిది ఏవేవి తినకూడదు అనేది అయితే చాలా అయితే మస్తు మందికి అసలు అవగాహన అనేది ఉండదు సో అయితే ఈ రోజు నేను ముందుకి ఒక వీడియోని అయితే తీసుకొద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఏ పదార్థాలు పెట్టచ్చు ఏ పదార్థాలు పెట్టదు అయితే పెడితే ఏమవుతుంది అనేది అయితే అయితే నేను ప్రయత్నిస్తున్నా ఎందుకంటే చాలా మంది ఏంటంటే చాలా లేజీగా మస్తు మందికి బద్దకం ఉంటుంది కదా ఆ బద్దకంలో ఏంటంటే ఏ బయట పెడితే ఏమన్నా పాడవుతుందేమో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడతారు అయితే కొన్ని కొన్ని పదార్థాలు అస్సలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు ఎందుకు పెట్టద్దు అంటే వాటిలో ఏంటంటే కొన్ని కొన్ని ఏంటంటే బయట రూమ్ టెంపరేచర్ కి ఉంటేనే అవి మంచిగా ఉంటాయి అనమాట సో రూమ్ టెంపర్ టెంపరేచర్ కాకుండా ఫ్రిడ్జ్లో మనం తెలుసు కదా మనం హై హైలో పెట్టచ్చు లో పెట్టచ్చు సో అట్లా అట్లా ఫ్రిడ్జ్లో పెడితే చాలా వరకు ఏంటంటే ఫంగస్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అనమాట సో అట్లాంటివి కాకుండా అంటే కొన్ని 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 ఏమైతాయి అంటే అందులో కొన్ని రియాక్షన్స్ కూడా జరుగుతాయి అనమాట ఎక్కువ చల్లి చల్లదనంలో ఉన్నా కూడా రియాక్షన్స్ కూడా జరుగుతాయి సో వాటిని వల్ల మనం దినాంక ఏమైతుంది మన బాడీలో కొంతమందికి అది పడుతుంది పడది ఫుడ్ పాయిజన్స్ కూడా అవుతాయి మనము చూసినట్టయితే ఒకసారి నేను ఒక న్యూస్ లో కూడా చూసిన ఏంటంటే నైట్ కట్ చేసిన కొన్ని ఫుడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్ కట్ చేసి ఫుడ్ కట్ చేసి చాప్ చేసిన తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏంటంటే తెల్ల తెల్లారి వాళ్ళు వండుకున్న తర్వాత తిన్న తర్వాత వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కూడా కొన్ని కొన్ని న్యూస్ని మనం వింటూ ఉంటాం అందుకే ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఏవి పెట్టాలి ఏవి పెట్టద్దు అనేది కూడా మనం చూసుకోవాలి చాలా వరకు అయితే మనం ఇంట్లో మార్కెట్లకు వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెడతాం అక్కడ వరకైనా మంచిగా ఉంది అందులో ఏం పెడతాం అంటే టమాటాలు బీరకాయలు దొండకాయలు అన్ని పెడతాం అవి కామన్ కానీ ఏవేవి పెట్టద్దు అంటే మనకి అల్లం పెట్టద్దు వెల్లుల్లిపాయలు పెట్టద్దు మన ఉల్లిగడ్డ పెట్టద్దు ఆలుగడ్డ పెట్టద్దు ఇంకేంటంటే మన అట్టిపండు పెట్టద్దు ఎందుకు పెట్టద్దు ఇవి పెడితే ఏమైతుంది అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ చల్లదనంలో ఉండే పదార్థాలు కాదు కూరగాయ ఈ కూరగాయలు ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆలుగడ్డ చూసుకున్నట్టయితే ఇవి చల్లదనంలో ఉండవు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఆ దుంపల నుంచి వెళ్ళి చెట్లు అంటే మొలకలు వస్తాయి కదా ఆ మొలకలు వచ్చే ఇవన్నీ అనమాట ఏదైతే మనం చూసుకుంటున్నామో ఆ ఉల్లిగడ్డ వెల్లుల్లిపాయ ఆ మన అల్లం కూడా మళ్ళీ అలా చూస్తే ఆలుగడ్డలు చూసుకున్న కూడా ఇక మన బరణ విషయానికి వస్తే ఏంటంటే అంటే అట్టపండు విషయానికి వస్తే ఏంటంటే అట్టిపండు ఎక్కువ చల్లగా ఉంటే ఏమవుతుందంటే అది అయిపోయి తొందరగా ఫాస్ట్ గా మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోయి వాటర్ నీళ్ళ లాంటి పదార్థం బయటకు వచ్చేస్తుంది అది అస్సలు మంచిది కాదు సో అది ఎంతవరకు అంటే చాలా వరకు రూమ్ టెంపరేచర్లోనే ఉంటే మంచిది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు రూమ్ టెంపరేచర్లో ఉండి తింటే మంచిది అని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు అట్లనే చూసినట్టయితే ఆలుగడ్డ ఆలుగడ్డ అనేది కూడా మనం చూస్తే భూముల నుంచి వస్తాయి ఈ భూముల నుంచి ఏవైతే వస్తాయో అవి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట గాలికి పెడితేనే మంచిది అవి అట్లా ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే అంటే వాటికి ఏదైతే వాటికి నాచురల్ ఏదైతే న్యాచురల్గా ఏదైతే ఉండదో అది పోయి వాటి మీద బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఫ్యామ్ ఫామ్ అయిపోయి దానికి ఏదైతే నాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే అవి పోతాయి నీరు లాంటిది మళ్ళీ ఇల్ల కూడా ఏంటంటే సేమ్ బనాన్ లెక్కనే ఇది కూడా నీరు నీరు లాంటిది ఫామ్ అవుతుంది చెప్పేసి ఇందులో కూడా వాళ్ళు చెప్తున్నారు సో ఏమంటారు ఆలుగడ్డను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటేనే మంచిది అంటే మీరు వంట అంటే వంట చేసుకున్నప్పుడు ఉపయోగిస్తే మంచిదని చెప్పేసి చెప్తుండ్రు అండ్ ఇంకొకటి వచ్చేసి దోసకాయ మనం తింటాం కదా దోసకాయ ఇది కూడా ఏంటంటే తినే దోశ పప్పు దోసకాయ కాకుండా తినే దోసకాయ కూడా ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టదు ఫ్రిడ్జ్లో పెడితే ఏమంటే ఏదైతే అది మనం కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటాం కదా ఆ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి ఏమైతే అంటే మొత్తం మెత్త మెత్తగా అయిపోతుంది మెత్త మెత్తగా అయిన తర్వాత అది కట్ చేసుకోవడానికి అది అసలు అది పాసిబుల్ కాదనమాట మొత్తం మెత్తగా అయిపోయి నీళ్ళు వచ్చి ప్రతిదీ కూడా ఇప్పుడు నేను చెప్పేటి అన్నిటి కూడా ఏంటంటే బ్యాక్టీరియా ఫంగస్ ఫామ్ అయిపోయి మొత్తం మెత్తగా అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఏవేవైతే ఈ పదార్థాలు అంటే ఏవేమైతే నేను చెప్తానో అవన్నీ కూడా మొత్తం నీరు అనేది అయితే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది సో ఈ ఇవి ఏ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు మీరు మార్కెట్ నుంచి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో అట్లనే అలా నూకకుండా కొంచెం పక్కకు తీసుకొని మీరు పక్కకు పెట్టుకుంటే గాలి పెట్టుకుంటే మంచిది అండ్ దోసకాయ తర్వాత ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అల్లం అల్లం అయితే ఏమవుతుందంటే మనకు రూమ్ టెంపరేచర్లో పెడితేనే అది ఫ్రెష్గా ఉంటుంది మీరు మీరు చాలాసార్లు మీరు ఒకసారి గమనించి చూడండి మీరు ఇంట్లో ఉంటే చూడండి ఒకటి బయట పెట్టండి ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టండి ఎట్లయితుందంటే మొత్తం అది ముడిచుకుపోయినట్టే అయిపోతుంది చల్లదనానికి అల్లం ముక్కలు ఏవైతే ఉంటాయో మొత్తం ఇట్లా ముడుచుకుపోయి దగ్గరికి అయిపోతాయి వాటి మీద ఒక లాంటి బ్యాక్టీరియా అనేది వస్తుంది ఎందుకంటే అల్లంకి కూడా మొలకలు వస్తాయి అన్నమాట సో ఈ మొలకల వచ్చేటివన్నీ కూడా బయట రూమ్ టెంపరేచర్లో ఉంటేనే అవి మంచిగా చాలా రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మన ఉల్లిగడ్డ కూడా మనం కూరల్లో వేసుకున్న ఉల్లిగడ్డ కూడా ఇదిని కూడా మీరు ఫ్రిడ్జ్లో పెడితే ఇళ్ళకెళ్ళి కూడా వాటర్ కంటెంట్ అని వస్తుంది మొత్తం మెత్తగా అయిపోతుంది తొందరగానే పెట్టిన కొన్ని కొన్ని గంటలకే ఇది ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది అనమాట మెత్తగా అయిపోయి యూస్ కాకుండా అయిపోతుంది సో దీన్ని కూడా మనం బయట గాలికి పెడతాం ఇది చాలా మంది ఇళ్ళలో తెలుసు ఎందుకంటే ఉల్లిగడ్డ కొన్న వెంటనే మనం చూస్తాం ఎక్కడ గది తాగుతుంది ఎక్కడ ఎక్కడ వేస్తే మంచిగా ఉంటాయని ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నాకు తెలిసినంత వరకు అయితే ఉల్లిగడ్డ అనేది ఫ్రిడ్జ్లో అయితే పెట్టరని సో అందుకు ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఉల్లిగడ్డను కూడా ఫ్రిడ్జ్లో పెట్టకండి అట్లనే చూస్తే వెల్లుల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ అంటే గార్లిక్ అనమాట ఆ గార్లిక్ అంటే వెల్లుల్లిపాయను కూడా ఫ్రిడ్జ్లో పెట్టదు ఫ్రిడ్జ్లో పెడితే ఇందులో కూడా నీరు కనుక వెల్లుల్లిపాయ ఫ్రిడ్జ్లో పెడితే విత్న్ వన్ డేలోనే మొత్తం అంతా చూస్తే బూజ్ వచ్చినట్టు అవుతుంది మీరు చూసుకున్నట్టయితే మీరు ఎందులో పెట్టిన బాక్స్లో పెట్టిన కవర్లో పెట్టిన ఎలా పెట్టినా కూడా మొత్తం బూజ్ వచ్చినట్టు అవుతుంది సో వెల్లుల్లిపాయలు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టడానికి పెట్టడానికి రాదు అది తిన్నా కూడా చెప్తున్నా కదా కొన్ని కొన్ని టైమ్స్లలో అయితే కొంతమందికి ఈ పదార్థాలు తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఎక్కువ ఉన్నాయి సో నేను నేను చెప్పిన ప్రకారం అయితే ఈ ఆరు వస్తువులు ఏదైతే ఉందో அஹ் ஆளுகட்டை உல்லிக்கட்டை வெள்ளுள்ளப்பாயம் அல்லம் தோசைக்காய ఇంకా అరటిపండు ఇవి ఆరు పదార్థాలు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా తింటేనే మంచిది ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నట్టయితే అంటే ఎక్కువ ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ అయితే మస్తు ఉందని చెప్పేసి అయితే నిపుణులు చెప్తున్నారు సో ఇప్పటి నుంచేళ్ళైనా కూడా మనకున్న ఈ బిజీ లైఫ్లో చాలా మందికి ఏంటంటే ఈ బిజీ బిజీ ఉన్న లైఫ్లో వల్ల హెల్త్ కాన్షియస్ అంటే హెల్త్ కాన్షియస్ కొంచెం తగ్గిపోతుంది సో ఇంకా చాలా వరకు చూస్తే ఫుడ్ పాయిజన్ కేసెస్ కూడా అవుతున్నాయి అది కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో తిన్నా కూడా మనకి ఫుడ్ పాయిజన్ అవుతుందంటే కారణం ఒకసారి మనం ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టిన పెట్టిన పదార్థాలు మనం ఎట్లాంటి పదార్థాలు పెడుతున్నాం ఏ పదార్థాలు మనం తింటున్నాం ఏంది అని చూసుకొని ఒకసారి క్రాస్ చెక్ చెక్ అయితే చేసుకోండి క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది మనం ఏ ఐటెం పెట్టినాం ఏమేమి తిన్నాం ఏంది అనేది సో ఇప్పటి నుంచి అయినా మీరు కొంచెం అవాయిడ్ చేసి ఈ వస్తువుల్ని ఈ ఆరు ఐటెంలను అయితే మీరు బయట పెట్టి మీ హెల్త్ ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్